పోలీసులు ఎంత పగడ్బందీగా చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ వద్ద తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా డొంకరాయి నుండి భద్రాచలం వెళ్తున్న TS28J6762 నంబర్ గల ఆటోని ఆపి తనిఖీ చేయగా అందులో 30 కేజీల గంజాయి తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సత్యబాబు మాట్లాడుతూ ఈ గంజాయిని పాలగడ్డ వద్ద కొని భద్రాచలం తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నామని ఆటోని స్వాధీనం చేసుకుని భద్రాచలం సుందర్ నగర్ కాలనీకి చెందిన మస్కపల్లి శివశంకర్ ని అరెస్ట్ చేశామని, పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 90,000 ఉంటుందని, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MRO కరక సత్యనారాయణ, ASI పట్టాభిరామయ్య, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, రాజేష్, సతీష్, ప్రశాంత్, సతీబాబు, రాజు మరియు CRPF సిబ్బంది పాల్గొన్నారు. Thank you.